గోరంట్ల మాధవ్ వన్ టైం ఎంపీఏనా? ఆయన పూర్వాశ్రమంలో పోలీస్ అధికారి. ఆయన వృత్తిపరంగా దూకుడు చూపించేవారు. అది నచ్చి వైసీపీ అధినాయకత్వం ఆయనకు భారీ ఆఫర్ని అందించింది. అలా అనుకోని వరం అందుకునేవారే హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఆయన 2019 ఎన్నికల ముందు తాను చేస్తోన్న పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ పార్టీలో చేరారు. అనూహ్యంగా ఆయన ఆ సీటును దక్కించుకున్నారు. హిందూపురం అంటేనే టీడీపీకి పెట్టని కోట. అలాంటి సీట్లో మాధవ్ పోటీకి దిగి ఏకంగా ఎంపీ అయిపోయారు. అయితే ఎంపీ లక్ని ఆయన సజావుగా వాడుకోలేదా అన్న చర్చ అయితే ఉంది. ఆయన దూకుడు రాజకీయమే కొంప ముంచిందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం ఇప్పుడు డైలమాలో పడిందని అంటున్నారు. వన్ టైం ఎంపీగానే ఆయన పాలిటిక్స్ ముగిసిపోతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎంపీ మాధవ్ వీడియో ఒకటి గత ఏడాది ఏపీ రాజకీయాల్లోనే కాదు ఢిల్లీ దాకా హల్చల్ చేసి ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఆయనను సమర్థించలేక పార్టీ నానా పాట్లు పడిన సందర్భం అది. ఆ ఘటనతో వైసీపీ హైకమాండ్ ఆయన మీద పెట్టుకున్న నమ్మకం వమ్మైందని అంటున్నారు. ఇదిలా ఉంటే హిందూపురం పార్లమెంటు పరిధిలో వైసీపీ వరుస సర్వేలు చేయిస్తోంది. ఈ సర్వేలలో గోరంట్ల మాధవ్ పనితీరు మీద తీవ్ర వ్యతిరేకత అంటూ నివేదికలు వస్తున్నాయని అంటున్నారు. ఆయనకు టికెట్ ఈసారి ఇచ్చినా వాటమి ఖాయమని అంటున్నారు. ఇక కురుబా సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్కి ఎంపీ సీటు ఇవ్వకపోయినా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సర్దుబాటు చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఇంకోవైపు కర్నూలులో కురుబలు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ సీటు మాధవ్కి ఇస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. కానీ వైసీపీ అయితే మాత్రం మాధవ్కి ఎంపీ టికెట్ ఈసారి ఇచ్చేందుకు సుముఖంగా లేదని అంటున్నారు. ఆ సీట్లో అదే సామాజిక వర్గానికి చెందిన అనంతపురం జిల్లా మాజీ మంత్రి శంకర్ నారాయణను హిందూపురం ఎంపీగా పోటీకి నిలుపుతారని అంటున్నారు. పెనుకొండ నుంచి 2019 ఎన్నికలలో గెలిచిన శంకర్ నారాయణ సరైన అభ్యర్థి అని వైసీపీ భావిస్తోందట. మొత్తం మీద చూసుకుంటే గోరంట్ల లక్ అంతా ఇట్టే కరిగిపోతుందా అన్న చర్చ అయితే వస్తోంది. ఆయనకు కనుక ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వకపోతే రాజకీయ జీవితం ఇబ్బందిలో పడడం ఖాయమని అంటున్నారు. అయితే ఆయన తరచూ వివాదాలతో పాటు అటు పార్టీని ఇటు తనకు ఉన్న పదవిని కూడా సరిగ్గా పట్టించుకోలేదని అందుకే ఇప్పుడు ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఏది ఏమైనా గోరంట్ల పాలిటిక్స్ ఇప్పుడు బిగ్ క్వశ్చన్గా మారుతోందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.